अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम सूकूरु पंचायती चट्राईपुट्टु ग्राम गिरीजन तम भूमि तमक अपग्न दीक्ष रोजुलु गडुस्तुन्ना न्यायं जरगक दीक्ष शिबिरंलो चट्राईपुट्टु ग्राम गिरीजन बाधितुलनु नेडु मान्यंलो बीजेपी पार्टी की चेंदिन जिला अध्यक्षुलु पांगी राजारावु मरियु पार्टी नायकुलु परामर्शिंचारु वारी दीक्षकु मद्दतु तेलुपुतू वारितो पाटु नेडु दीक्षलो पाल्गोनी संघीभावं तेलिपारु ई सदर्भंगा बीजेपी जिला अध्यक्षुलु पांगी राजारावु मात्लाडुतू चट्राईपुट्टु ग्रामंलो कोन्नि संवत्सरालुगा निवासं उंटुन्न गिरिजनुडु वारी पट्टा भूमिलो चिन्न पाकनु निर्मिंचुकुंटे दानिनि हुकुमपेट रेवेन्यू सिब्बंदि तदितर गिरिजनुलकु एटुवंटि समाचारं नोटीस् लेवकुंडा జేసీబీలతో పాకలను తొలగించడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గిరిజన ప్రాంతంలో అనేక భూములు అక్రమార్కులతో అన్యక్రాంతమవుతుంటే రెవెన్యూ సిబ్బంది మాత్రం చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుకుంపేట మండల అధ్యక్షుడు వంతల గాసన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సబరవేమన్న, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్యకొండ బాబు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తూబూరు దేవన్ రాజు, జిల్లా నాయకులు జన్ని సత్యబాబు, జన్ని చిన్నతల్లి, కొండపల్లి రాంబాబు, కొర్ర ఆనంద్, వైఎస్ స్టాలిన్, మాజీ ఎంపీటీసీ రమేష్, మండల నాయకుడు సోమబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పాంగి రాజారావు, భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరావు జిల్లా అధ్యక్షులు. ఈరోజు కుంపేట మండలం సూకూరు పంచాయతీ షట్రై గ్రామంలో షట్రైపుట్టు గ్రామస్తుల భూములపై రెవెన్యూ శాఖ వారు మరి వీరికి అనేక రకమైనటువంటి సాగు హక్కు పట్టాలు వన్ బీలు ఉన్నప్పటికీ మరి వీరు కట్టుకున్నటువంటి గుడిసెలు రెవెన్యూ వాళ్ళు కూల్చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయము. ఈ విషయం మీద మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ తరఫున ఈ చెట్రైపుట్టు గిరిజనులకి భూమి మీద నమ్ముకొని, చెట్టుని నమ్ముకొని, అడవిని నమ్ముకొని తరతరాల నుండి జీవిస్తున్నటువంటి ఆదివాసులకు న్యాయం జరిగే వరకు మేము వీరికి సంఘీభావంగా వీరు చేసినటువంటి ఆందోళనకు మద్దతు తెలపడమే కాకుండా వీరు ఒక ఐకమత్యంతో వీరి సహకారంతో మేమందరం కూడా పై లెవెల్లో కూడా ఈ విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇంకా అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మేము న్యాయ పోరాటం కూడా చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము వీరికి అండగా ఉంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వాళ్ళ నిరసన తెలియజేసేటటువంటి దీక్ష శిబిరం ద్వారా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా భారతీయ జనతా పార్టీ తరఫున మా మండల శాఖ అలాగే జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తాం. ఎప్పుడు వారికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం.